ఈ రోజున విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ ఇన్‌చార్జి కార్పొరేటర్లు కార్యకర్తలు గడప గడపకి తిరిగే కార్యక్రమంలో నిన్నటి రోజున ఒక పేద ముస్లిం మహిళ తనకి 3 సంవత్సరాల నుంచి పెన్షన్ అంటూ తిరుగుతూ ఉంటే నాకు పెన్షన్ ఇవ్వట్లేదు ఇంకేదైనా సమస్యల కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇట్లాంటి చిన్న చిన్నవి మేము పట్టించుకోము ఇలాంటి సమస్యల కోసం మా దగ్గరికి రావద్దని చెప్పారని చెప్పి గడప గడపకి వాళ్ళు ఇచ్చినప్పుడు తన ఆవేదన వ్యక్తపరిచారు ఆ ఆవేదన వ్యక్తపరిచే దాంట్లో చూసిన వాళ్ళకి ఎక్కడ కూడా దాంట్లో ఎదుటి వాళ్ళని కించపరిచే విధంగా కానీ అనరాని మాటలతో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో మాట్లాడటం కానీ ఎక్కడ కూడా జరగదు అలాంటిది ఈ రోజు ఉదయం ఆవిడ నిద్రలేసే సమయానికే ఆవిడ తలుపు దగ్గర సుమారు 10 మందికి పైగా వైఎస్ఆర్సీపీ మహిళా గుండాలు వైఎస్ఆర్సీపీ మహిళా రౌడీలు ఈ ప్రాంతం కాని వాళ్ళు కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా వచ్చి దౌర్జన్యం తలుపు తీగానే దౌర్జన్యం చేయటం కారం కొట్టడం అనేక రకాలుగా చుట్టుపట్టి పేగటం ఇష్టానుసారం కొట్టడం బూటు కాళ్ళతో ఎదురు తన్నుతా ఉంటే బూటు కాలు ఎక్కడ తగులుద్దని చెప్పి ఆ కాలు బూటు పట్టుకున్నా లాగిన సందర్భం ఉంది ఆ బూటు ఆధారం ఉంది వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు కేవలం గుండాగిరి రౌడీజం చేసేవాళ్ళే తప్ప వాళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదు అన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక పేద మహిళ భర్త చనిపోయారు 3 సంవత్సరాలు దాటింది తనకి పెన్షన్ ఇవ్వండి అడిగినందుకు బూటు కాళ్ళతో వైఎస్ఆర్సీపీ గుండాలు కాళ్ళతో అనే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రం ఎట్టి వెళ్తుందో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ తెలుగుదేశం పార్టీ పరంగా ప్రతిపక్ష పార్టీ పరంగా మేము ఆ పేద మహిళని జరిగిన అన్యాయాన్ని ఆవిడ జరిగిన దెబ్బలు దాడి వీటన్నిటి గురించి ఎంక్వైరీ చేయడానికి ఇక్కడ రావటం జరిగింది అంటే ప్రతిపక్ష పార్టీ నాయకులు రాకూడదు రావద్దు ఈ గొడవలు పెరుగుతాయంటే ప్రతిపక్ష నాయకులు వచ్చి అడిగితే గొడవలు పెరుగుతాయని చెప్పే విధంగా ఇవాళ వ్యవస్థ ఉందంటే ఇది చాలా దురదృష్టకరం ఏదేమైనా కూడా ఆ పేద మహిళ మీద దాడి రానున్న కాలంలో ప్రశ్నించిన ప్రతి వారిని మేము గొంతు నొక్కుతామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అలాంటి సూచనలే పంపిస్తా ఉన్నారు ప్రజల్లో ప్రజలు కొద్ది కొద్దిగా తిరగబడతా ఉన్నారు వ్యవస్థ మీదే తిరగబడే రోజులు అంత ఆవేదన చెందుతా ఉన్నారు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పోలీసు వారిని ఈ యొక్క కేసు వివరాలు సమగ్రంగా పరిశీలించి ఇది రాజకీయ పార్టీల మధ్య జరిగిన గొడవ కాదు ఒక పేద మహిళ తనకు రావలసిన హక్కు రావలసిన అవకాశం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మేము అందరికీ పెన్షన్లు ఇస్తున్నామని చెబుతా ఉన్నారో మరి వెళితే మా పెన్షన్లు పీకేశారని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు మాకు పెన్షన్ రావట్లేదు అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు ఇవన్నీ కూడా పోలీసు వారు గమనించి ఆ మహిళకు న్యాయం చేయటమే కాకుండా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇలాంటి సంఘటనలు అడుగుతారు అడిగినా మర్యాదగా అడిగినా కూడా కొట్టే పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందంటే ఇది ఎంత దురదృష్టం ఒకసారి ప్రజలు గమనించమని అడుగుతా ఉన్నా ప్రజలందరూ కూడా గమనించాలా ప్రశాంతంగా ఉన్న విజయవాడ నగరం మీద మరలా విషయం చల్లి ప్రశాంతత పోగొట్టి మరలా దందాలు చేసుకోవడానికి పంచాయతీలు చేసుకోవడానికి కమిషన్లు దండుకోవడానికి అవకాశాలు కల్పించే విధంగా విజయవాడ నగరాన్ని తయారు చేయాలని చూస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా శాంతిని కాపాడుకుంటూ ప్రజలు అలాంటి వారి బారిని పడకుండా కాపాడుకుంటూ తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుంది ఆ పేద మహిళకి న్యాయం చేయడానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది ఇవాళ ఆ పేద మహిళకి పెన్షన్ రాకపోతే రేపు 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేది ఖాయం నారా చంద్రబాబు నాయుడు గారితో ఆవిడకి ఎప్పటి నుంచి అయితే అరగతున్న పెన్షన్ వీళ్ళు ఇవ్వలేదు ఆ పెన్షన్ వడ్డీతో సహా ఇప్పించే తీరుతాం ఖచ్చితంగా ఆ మహిళకు న్యాయం చేస్తాం తెలుగుదేశం పార్టీ ఆ పేద మహిళకు అండగా ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నారు మేము మీరు ఉన్న విషయాలు వాస్తవాలు తెలుసుకొని దాని ప్రకారం మీరు కేసు పెట్టండి అన్ని చోట్ల పెట్టినట్టే ఎవరైతే తన్నులు తిన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టే విధంగా ఈ విజయవాడ ఈస్ట్లోనూ జరిగాయి రాష్ట్రమంతటా కూడా జరుగుతున్నాయి అలాంటి అవకాశాలు ఇవ్వడానికి వీల్లేదు న్యాయబద్ధంగా చేయండి రేపు మీరు పెట్టే కేసుల్లో
ఇప్పుడు జరిగిన పరిణామాల మీద మీ యొక్క విధానం చూసి రాష్ట్ర పార్టీ కూడా స్పందించడానికి రేపు వస్తది. ఇవాళ మీరు న్యాయమైన కేసులు పెట్టి దోషుల్ని శిక్షించడానికి మీరు ప్రయత్నం చేసే విధంగా కేసులు పెడితే దీంతో ఆగుద్ది, లేకపోతే రాష్ట్ర పార్టీ కూడా స్పందిస్తాను కూడా తెలియదు వారికి శ్రీ గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని మేము కేసు పెడితే ఇప్పుడు అటాక్ చెబుతారు. కానీ అసలు రిమోట్లు వేరే ఉన్నాయి కదా, అక్కడ ఆ రిమోట్ల నుంచి తాడేపల్లి నుంచో ఏదో సందేశాలు వస్తాయి, ఆదేశాలు వస్తాయి, ఆదేశాలు పాటిస్తూ ఉన్నారు చాలా చోట్ల. అట్లీస్ట్ ఈ సిఐ గారు అట్లాంటి ఆదేశాలు పాటించకుండా న్యాయబద్ధంగా చేస్తారని చెప్పి ఒక చిన్న ఆశతో మేము వెళ్తా ఉన్నాం. లేకపోతే దీని మీద ఖచ్చితంగా రాష్ట్ర పార్టీ స్థాయిలో దీని మీద ప్రజల దృష్టికి తీసుకువెళ్తాం. ప్రజాస్థానంలో, ప్రజా కోర్టులో ఇవన్నీ తేల్చుకోవడానికి మేము ప్రజల్ని సిద్ధం చేస్తామని కూడా తెలియజేస్తాం. ఉదయం 9 గంటలకు వాళ్ళు బాధితులు ఇక్కడికి వచ్చారంటే ఇంతవరకు ఫిర్యాదు తీసుకోలేదు, మీరు వచ్చి ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే కానీ వాళ్ళ దగ్గర నుంచి వివరాలు సేకరించే ప్రయత్నం చేయలేదు. అక్కడికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తామని చెబుతా ఉన్నారు. మరి ఇవన్నీ రోజు చూస్తున్నాం కదా సంఘటనలు, చంద్రబాబు గారు వెళ్ళిన చోట ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. బాధితులు తెలుసుకోవాలి, బాధితులు ఇక్కడ పంపించారు, 9 దినాన్ని ఇక్కడ పంపించారు, ఆ పుట్టినాళ్ళని అక్కడ పెట్టుకున్నారు. అక్కడ పోలీసు డిపార్ట్మెంట్ ఏం మాట్లాడారో అది ఏం ఇన్వెస్టిగేషన్ తెలీదు, వాళ్ళందరూ ఇక్కడ వచ్చారు. చూద్దాం ఇవాళ ఉన్న పరిస్థితులు ఏ విధంగా జరుగుతాయి చూసి దాని ప్రకారంగా రేపు మా రాష్ట్ర పార్టీ కూడా తెలియజేసి దాని ప్రకారం మా ఫ్యూచర్ యాక్షన్ ఉంది.